గణమన్ కొకే ఏ బాబూ ఓ ఫర్ గన్న నవ్వద్దు. విషయం నీకు ఇంకా తెలియదు అనుకుంటాను. మీ నాన్న నేను అన్నీ మాట్లాడుకున్నాం. మార్చి 10నే మన పెళ్ళి. అర్థమైందా? పళ్ళు రాలిపోతాయి. ఏం పర్వాలేదు, ఆ బుల్లరాజు గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామేమో. నేను నన్నే పెళ్లి చేసుకోవాలి, సరేనా? ఇంకెప్పుడు నవ్వద్దు. అంటే మధ్యాహ్నం కూడా జాగింగ్ చేయమంటాడు. మళ్ళీ ఏంట్రా? పెద్ద వదిలేరు, నీకు దండం పెడతాను. మీరేంట్రా? నువ్వంటే పోలీస్ అడుగు, ఎక్సర్సైజ్ కావాలి. మాకు తిరిగి పొద్దున్నే చంపుతున్నావు. పోలీస్ అనే కదరా, ప్రతి ఒక్కడు ఎక్సర్సైజ్ చేయాలి. బాడీ ఫిట్గా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. నువ్వేంటి? ఏంటి, నన్ను కూడా కొడతావు? నిజంగా కొట్టాడు. సోమవారం నాడు వస్తాను పిల్ల, నీకు సోపు పౌడర్ తెస్తాను పిల్ల. ఏ డ్రెస్ అంటే? కొత్త బట్టలు కుట్టినట్టునా? ఇవాళ చట్టిగాడ్ బర్త్డే రా బాబు. మంచి రంగురా కదా, రాజమండ్రి కుట్టించాను రా. చాలా ఖర్చు బా, ఎంతైంది అటుకి? ఎందుకురా అబ్బా? అయితే మరి బేబీకి చూపించావా? అబ్బడి అబ్బా బేబీ. ఓ బేబీ, జలగల చెరువులలో బంగారం లాంటి కుండ పగల కొట్టారు కదరా. మీ చేతులు ఎరగా, మీ కాళ్ళు ఎరగా, మీ గత్తలు పడ, మీ తలపండు పగల, మీరు నాశనమై పోను. బేబుందా, బేబుందా, బేబీ డైయింగ్ లోపల ఉందా? బేబీస్ దేర్? నీకు ఇంగ్లీష్ రాదు కదా, సారీ బేబీ. పసుపు కొంచెం ఎక్కువైంది, తగ్గించు. చాలా బాగుంటావు. హలో లక్ష్మ, ఏంటి ఒక్క తినాలి బట్ట? ఏమైంది వెంకటలక్ష్మికి? మనసు పారేసుకుందేమో. నవ్వు నోరు ఏ ఉందిరా గన్ను, తల తల తలాడిపోతుంది అనుకో. ముట్టుకుంటే బేబీ జడట్టుకుంటుందిరా. ఇన్నాళ్ళు ఏ ఎగిరేరా నారాయణ గారి జనం మీద? కప్పలాగా తప్ప నోరు ముచ్చాడంతే, గన్ చూపించగానే. మరి అది దాని పవర్ ఏడ్రా? ఏమైనా మళ్ళాంటి వాళ్ళ దగ్గర కనీసం గన్ను ఉండాలిరా. కబడ్డీ కబడ్డీ ఆడించేస్తానంతే. అవును రే, రాజమండ్రి నల్మన్ సందులో ఫారెన్ గుడ్స్ అమ్ముతుంటారు కదా, అక్కడ మంచి గన్ ఏమైనా దొరుకుద్ది. ఏంటి ఓ ఏనా పర్వాలేదు, కుమ్మేసుకుందాం. ఏంటి కుమ్ముకునేది? మరి ఎలారా, మంచి పోలీసు అని చూసి నాలుగుతికి ఆడి గని లాక్కుండే సరి.
పిచ్చ పిచ్చ యాసాలు వేస్తే ఇద్దరిని కలిపి బొక్కలతో వేస్తా నోర్మోసుకుని పడుకోండి. చూసారా ఇందాక పందిరిలో? అసలు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర ట్రై చేసుకోవడం బెటర్ ఏమో. కరెక్ట్ రా, నువ్వు ఆ పని మీద ఉండు. అత్తనే ఎత్తిన చేతిలో అంగట్లో కళ్ళని గిన్నె సరిగా పట్టుకోరా. అబ్బా త్వరగానే కళ్ళు మండిపోతున్నాయి. షాంపూతో చేస్తానంటే ఎనవు నువ్వు. ఇన్నాళ్ళు షాంపూతోనే చేసావుగా, కుంకుడుకాయతో చేసావు. తలంటుకుంటున్నావా? లేదురా, ఫోన్ చేస్తున్నావు. నా కొడుకు నేను కాకపోతే ఇంకెవరు పోస్తారా? పెళ్లి చేస్తే పెళ్ళం చేయదా? అవునరా, మంచి సంబంధం. ఉండదు మంచి సంబంధమా? మంచి సంబంధం, మంచి సంబంధం. బా గోడ పక్కన గుమ్మడికాయలండి బేబీని పెట్టుకుని మంచి సంబంధం ఉంటాయంటే. అవును, బేబీని చేసుకోరా. వాళ్ళతో మనకు పడదలేవే. వాళ్ళ నాన్నకు వచ్చి వచ్చినాడు కానీ అది మంచిదేరా? పనులు ఎంత బాగా చేస్తాందో. మొన్న ఆవకాయ పచ్చడి పట్టింది. మొన్న ఆవకాయ పచ్చడి బేబీ చేసిందా? ఏది నోట్లో వేసుకుంటే అన్న పూసలా కరిగిపోయిన ఆవకాయ పచ్చడి బేబీ చేసిందా? బైరాగి, నువ్వు ఎక్కువ అవుతున్నావురా. అది అమ్మ చేసింది నాకు తెలుసు. ఎవరు చేస్తే ఏంలే, బేబీని చేసుకున్నావురా. ఏ నువ్వు కూడా చేసుకుంటావా? నువ్వు కావాలి నువ్వు చేసుకో. దాని వెనకాల పెట్టిన డ్రామాలు అడగండి. ఎవరున్నారు? కనకాపురం చెట్టు తప్ప ఇక్కడ ఎవరు లేరు. అది కొట్టుకొచ్చిన డబ్బా పౌడర్ చెప్తుంది అది వెనకాల ఉందని. అలా కనిపెట్టావా? పోలీస్ చెడుతో పెట్టుకోకు రోయ్, దెబ్బ అయిపోతావు. అంతే కదా అల్లో, నేను ఆ రాజమండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. మేనర్ కళ్ళు చేస్తే కొండొంకరా కోలొంకరా పిల్లలు పుడతానని చెప్పాడు. భయ వేసిందిరా బాబు, చిన్నప్పుడు 90 రకాలుగా అనుకుంటాం. అవన్నీ జరగాలని ఏమైనా రూల్ ఏంట్రా? ఏ లేదు, కత్తర సంబంధం చేస్తే నా కూతురు సుఖపడదని ఈ మధ్యనే తెలిసింది. అని చేత రేపు కొత్త అమ్మా చెల్లాక నా కూతురు నీకన్నా గొప్పనే వడదొరుగుతాడురా. నీకు ఇచ్చేస్తాను, ఇల్లరికి వచ్చేది కానీ కుమ్మేసుకుందాం. కుమ్మేసుకుందాం మిగిల్చా కుమ్ముకోవటానికి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని నువ్వెల్లరికి వచ్చి మా ఆస్తులన్నీ కడిగావు. ఆడెల్లరికి వచ్చి నీ ఇల్లు అడుగుతాడు. నా కూతుర్ని నీకు ఇచ్చి చేసి దాని జీవితం నేను పాడు చేసినట్టు నీ కూతురు నీ సచ్చినాడికి ఇచ్చి చేసి సచ్చినాడ గొడవ చూసినట్టు చూస్తున్నావు. దాని జీవితం పాడు చేద్దాం అనుకుంటున్నావా? ఇదిగో ఎర్రమర్ర రేషాలు వేయకు. నీ కూతుర్ని నా కొడుకే ఇచ్చి చేస్తాను. ఇందులో ఏమన్నా తేడా వచ్చిందో నీ సంగతి చూస్తాను. గత్రాళ్ళంట నీకంటే గత్రాడే. అల్లో నువ్వేం కంగారు పడకో.